అలాంటిది చట్టపరంగా చర్యలు తీసుకోనికుండా చేయడం కోసరం అడ్డంగా అసెంబ్లీకి వచ్చి నేను సరెండర్ చేస్తున్నానని చెప్పి చట్టాన్ని మార్చుకొని దానికి ఒక 3 నెలలు టైం ఇచ్చిన వ్యక్తి చరిత్ర మీ కుటుంబానికి అక్కడ 650 ఎకరాలు నీదెంత 0.2 సెంట్లు అది కూడా సొంత భూమి పర్మిషన్ లేదని దానికి మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన హైదరాబాద్ ల్యాండ్ గ్రాబింగ్ లో ఇండ్లు కట్టారు దానికి బచావతనే పేరు పెట్టుకున్నారు ఆ ఇంటికి ఆ ఇల్లు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది సుప్రీం కోర్టు కూడా డబ్బులు ఇచ్చి రిజెక్ట్ చేసుకోవాలి తప్ప ఈ మరి చేయడానికి వీలేదని చాలా స్పష్టంగా చెప్పారు నేను డబ్బులు కట్టమన్నాను కట్టకుండా కావాలని కాలయాపన చేసి మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డంగా భూమిని పట్టా చేసుకొని రెగ్యులరైజ్ చేసుకొని మీరు ఈ రోజు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు అలాంటి చరిత్ర కాదే ఇది ఇల్లు ఎక్కడ నర్సీపట్నం అది ఎక్కడ హైదరాబాద్ లో దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్ మోహన్ రెడ్డికి గాని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంచాలకు ఉందా అని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమని నిలదీస్తున్నా నేను ఈ రెండే కాదు మంగంపేట వెరైటీస్ మంగంపేటలో వెరైటీస్ అన్ని ఇల్లీగల్ గా మీరు తోవకపోతే కోర్టు ద్వారా కూడా పోయిన తర్వాత వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తే నటరాజన్ కమిషన్ చేస్తే ఆయన కన్ఫర్మ్ చేస్తే శేషనారెడ్డి హౌస్ కమిటీ కూడా కన్ఫర్మ్ చేశారు ఇన్ని కన్ఫర్మ్ చేశారు అక్కడ వెరైటీస్ అంతా మంగంపేటలో మీరు ఇల్లీగల్ గా తవ్వారు ఇల్లీగల్ గా ఆక్రమించారని చెప్పే పరిస్థితికి వచ్చారు అది వేల కోట్ల రూపాయలు చేసే ఆస్తి ఇక్కడ ఈయన ఇల్లు కట్టుకునింది అది కూడా ఆయన ఇంటి జాగా ఆయందే రెండు సెంట్లలో పర్మిషన్ లేదు అనేది మీరు పెట్టింది కావాలని అది కూడా ఏ విధంగా వచ్చింది క్రానలాజికల్ గా నేను చెప్తాను నీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడపలో వగ్బోర్డ్ ప్రాపర్టీస్ ఏదైతే అక్కడ ఉండే బుగ్గ వంక పైన థియేటర్ కట్టుకున్నాడు సిగ్గుందా మీకు ధైర్యం ఉందా మీకు నీ పోలీసులు వెళ్తారు అక్కడికి నీకు ఫిర్యాదు కావాలి కదా నేను ఇస్తా ఫిర్యాదు పోతావా వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్ మీ ఇష్ట ప్రకారం చేస్తే రాష్ట్రంలో భయపడతారనుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ఎవరైతే టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా వార్నింగ్ ఇస్తున్నా నేను ఎప్పుడు నా ప్రాణానికి కూడా భయపడను ఇష్టానుసారంగా వస్తున్నారు మీరు ఉన్మాదుల మారుగా ప్రవర్తిస్తున్నారు మీరు అర్ధరాత్రి రౌడీల మారుగా వస్తున్నారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి దీనికి తగిన విధంగా మీరు చట్టపరంగా యాక్షన్ తీసుకునే వరకు మిమ్మల్ని వదిలిపెట్టను కొంతమంది రిటైర్డ్ ఆఫీసర్లు పెట్టుకుంటున్నారు ఎవరైతే సర్వీసులో ఉండే వాళ్ళు పనిచేయరని రిటైర్ అయిపోయిన వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళందరినీ పెట్టుకొని ఇలాంటి అరాచక పనులన్నీ చేపించే పరిస్థితికి వస్తున్నారు వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా తప్పించుకోలేరు మీరు కూడా చట్టపరంగా పనిచేయండి మేము కూడా సహకరిస్తాం చట్టాన్ని ఉల్లంఘించి పనిచేస్తే ఏదో కావాలని కోర్టు తీసుకుపోయి తప్పుడు కేసులు పెట్టి అక్కడ కూడా సాక్ష్యాలు సరిగా పెట్టకుండా వాస్తవాలు చెప్పకుండా మమ్మల్ని శారీరకంగా బాధ పెట్టాలనుకుంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి దీనికి 10 రెట్లు మీరు అనుభవిస్తారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ఇంకొక పక్క ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఇదే శంకరయ్య నేను అడుగుతున్నా ఇక్కడ ఏ విధంగా చేస్తారని శంకరయ్య సిఐ సిబిఐ చేసిన రిపోర్ట్ ఇది శంకరయ్య ఒప్పుకున్నాడు ఏదైతే జరిగిందో ఆ రోజు చంపేసినప్పుడు గొడ్డలే పోటని చెప్పమన్నారు కాబట్టి నేను కూడా ఏం మాట్లాడలేకపోయాను ఏది గుండెపోటు అన్నారు గుండెపోటు కాదు గొడ్డలిపోటు అది నేను కన్ఫర్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను కడాన మేజిస్ట్రేట్ దగ్గరికి వచ్చి 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకొని 164 స్టేట్మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చాడు వచ్చిన తర్వాత అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి భయభ్రాంతులు చేసి ప్రలోభాలు పెట్టి స్టేట్మెంట్ ఇవ్వనీయకుండా చేశారు ఆ మాటే చెప్పారు వాళ్ళు దీనికి మీకు సిగ్గుందా ఇది అయిన వారం రోజుల్లో
అతనికి ప్రమోషన్ సస్పెండ్ చేసిన వాడిని సస్పెన్షన్ ఎత్తేసి ప్రమోషన్ ఇచ్చారు. తిరిగి ఆ శంకరయ్య సిబిఐ ఆఫీసర్ నన్ను బలవంతం చేశారని ఫిర్యాదు చేశాడు. అదే కదా జరిగింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కదా మీరు ఎలాంటి వ్యక్తులను. ఇక్కడ అదే జరిగింది. ఎవడి మల్లికార్జునరావు ఈ ఇది కోర్టులో కూడా వెళ్ళింది. కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఈ మల్లికార్జునరావు సిబిసిఐడి ఆఫీస్కి వచ్చాడు కంప్లైంట్ చేయడానికి. గొప్పోడు కదా. సిబిసిఐడి ఆఫీస్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు మీరు. బా ఎంత గొప్ప నాయకులండి. ఆయన మీద కేసు పెట్టచ్చు కదా శంకరయ్య పైన. ఇక్కడ మీ దగ్గరికి వచ్చి నా స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అది ఫోర్జరీ అని ఆయన చెప్పాడు. మీకు కంప్లైంట్ ఇచ్చాడు ఎప్పుడో నెలకు ముందు. ఇది ఆ స్టేట్మెంట్ ఎవరి మీద ఇచ్చాడు. దీని మీద దిస్ ఈజ్ టు సర్టిఫై దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఫ్రమ్ ది వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ చింతకాయల విజయ అండ్ చింతకాయల రాజేష్ ఇన్ ది సర్వే నెంబర్ 277/2 అండ్ 277/3 ఫర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్ 0.26 సెంట్స్ ఇన్ ది శివపురం స్ట్రీట్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ నర్సీపట్నం మున్సిపాలిటీ. ఎవరి పేర్లు ఇది రెండు విజయ్ అండ్ ఆల్సో రాజేష్. ఎవరి మీద కేసు పెట్టారండి ఏవన్న మీరు. అంటే అడిగేవాడు లేడని పోలీసులు ఇష్టానుసారంగా తయారై ఏవన్న మీరు పెట్టింది అయ్యన్న పాత్రుడి పైన. కెన్ యూ ఆన్సర్ దిస్? ఏ విధంగా ఏవన్న కింద వస్తాడు? 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పనిచేస్తాను నేను. ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. 70 సంవత్సరాల వయస్సు, 40 ఏళ్ల రాజకీయ జీవితం, ఎతికారు, సోదాలు చేశారు, మీరేమి పట్టుకోలేకపోయారు. కడాన ఈ ఫోర్జరీ చేశారని దానికి A1 కింద అయ్యన్న పాత్రను పెడతారా? ఏమనుకుంటున్నారు? ఎంతండి అది 2 సెంట్లు? మీరు చేసిన అరాచకాలు ఎన్నండి? 41,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు సిబిసిఐడి సాక్షాధారాలతో చార్జ్షీట్లు సిబిఐ వేశారు, ఈడీ వేశారు, చార్జ్షీట్లు వేశారు. యు ఆన్సర్ దిస్. అలాంటిది 2 సెంట్లకు అది కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆ మల్లికార్జునరావును పట్టుకొచ్చి